కోతి ముసలి కథ. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో ఒక పెద్ద ముసలి నివసిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది. ఆ చెట్టు పైన ఒక కోతి నివసిస్తూ ఉంది. ఆ కోతి నేరేడు పండ్లను తింటూ హాయిగా సంతోషంగా ఉండేది. ఒకరోజు ముసలి విశ్రాంతి తీసుకుందామని ఆ నేరేడు చెట్టు కిందకు వచ్చి పడుకుంది. చెట్టు పైన ఉన్న కోతి నేరేడు పండ్లను తింటూ ఉంది. అలా తింటుండగా నేరేడు పండ్లు కోతి చేతిలో నుండి జారి చెట్టు కింద పడుకున్న ముసలి పైన పడ్డాయి. ఎదురుగా నేరేడు పండ్లు కనిపించాయి. నేరేడు పండ్లను తిన్నది ముసలి చెట్టుపైకి చూసింది. చెట్టుపైన నేరేడు పండ్లు తింటున్న కోతి కనిపించింది. ఓ కోతి, అక్కడ ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? నేరేడు పండ్లు తింటున్నాను. అవునా? నువ్వు తింటున్నప్పుడు నేరేడు పండ్లు నీ చేతిలో నుండి జారి నా మీద పడ్డాయి. ఏం జరిగిందో అని లేచి చూసా. నా ముందు నేరేడు పండ్లు ఉన్నాయి. వాటిని నేను తిన్నాను. ఈ నేరేడు పండ్లు చాలా బాగున్నాయి. అవునా? నేరేడు పండ్లు నీకు నచ్చాయా? అవును, నాకు బాగా నచ్చాయి. నిజమే, ఈ నేరేడు పండ్లు చాలా తీయగా ఉంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. అందుకే ఈ పండ్లు తినుకుంటూ ఈ చెట్టుపైనే హాయిగా సంతోషంగా నివసిస్తూ ఉన్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి. రోజు నేరేడు పండ్లు తింటున్నావు. నాకు ఈ నేరేడు పళ్ళు ఇంకా తినాలని ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది. దయచేసి నాకు కొన్ని నేరేడు పండ్లు ఇవ్వవా? అవునా, ఆకలిగా ఉందా? ఇదిగో ఈ నేరేడు పండ్లు తిను. నీకు చాలా కృతజ్ఞతలు. అడగగానే నాకు నేరేడు పండ్లు కోసిచ్చావు. నువ్వు చాలా మంచివాడివి. ఇలా ప్రతిరోజు ముసలి చెట్టు కిందకు రావడం, కోతి ఇచ్చిన నేరేడు పండ్లు తినడం జరిగేది. కోతి ముసలి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇవి రెండూ కలిసి రోజు చాలా సంతోషంగా ఆడుకుంటూ ఆ నదిలో తిరుగుతూ ఉండేవి. ఇలా ఉండగా ఒకరోజు ముసలి కోతితో ఇలా అన్నది. కోతిమిత్రమా, ఈ నేరేడు పండ్లు రోజు నేను తింటున్నాను కదా. ఇంత రుచికరమైన నేరేడు పండ్లు ఈరోజు నేను నా భార్యకు కూడా తీసుకెళ్తాను. ఇంకా పండ్లు కోసి ఇవ్వవా? అవునా మిత్రమా, నాకు ఇన్ని రోజులు చెప్పనే లేదు నీకు భార్య ఉంది అని. అలా అయితే ఇంకా కొన్ని పండ్లు కోసిస్తాను, తీసుకెళ్ళు, నీ భార్యకు కూడా తినిపించు అని నేరేడు పండ్లు కోసి ఆ ముసలికి ఇచ్చింది. ఆ పండ్లను పట్టుకుని ముసలి ఇంటికి వెళ్ళింది. ఓ నా ప్రియమైన సుందరి, నేను నీకోసం చాలా రుచికరమైన నేరేడు పండ్లను తీసుకువచ్చాను. ఇదిగో తీసుకో, తిను. ఆ ముసలి భార్య నేరేడు పండ్లను తీసుకుని తిన్నది. ఆహా, ఈ నేరేడు పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో, నాకు బాగా నచ్చాయి. అవును సుందరి, ఈ నేరేడు పండ్లు చాలా రుచిగా ఉంటాయి. అందుకే నీకోసం తీసుకొచ్చాను. అవునా? నేనంటే నీకు ఎంత ప్రేమ. ఎంత రుచికరమైన పండ్లు ఎక్కడివి? మీరు ఎలా తెచ్చారు? ఈ నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంది. ఆ చెట్టు పైన నా కోతిమిత్రుడు ఉంటాడు. నాకు రోజు ఈ పండ్లు కోసి ఇస్తూ ఉంటాడు. ఇద్దరం కలిసి ఈ నేరేడు పండ్లు తింటాము. కోతి నాకు చాలా మంచి మిత్రుడు అయ్యాడు. అవునా? ఈ పండ్లు ఇంత రుచిగా ఉన్నాయంటే ఆ కోతి ఈ పండ్లను రోజు తింటుంది కదా. అయితే ఆ కోతి గుండెకాయ ఇంకా ఎంత రుచిగా ఉంటుందో. ఆహా, తలుచుకుంటేనే నా నోట్లో నీళ్లూరుతున్నాయి. నా ప్రియమైన మొగుడ, ఒకటి అడుగుతాను, నా కోసం తెస్తారుగా? నా ప్రియాతి ప్రియమైన సుందరి, నువ్వు అడగాలే కానీ నీకోసం ఏదైనా తీసుకురాకుండా ఉంటానా? ఆహా, మీరు ఎంత మంచి మొగుడండి. మీరు నాకు దొరకడం నా అదృష్టం. అయితే నాకు ఆ కోతి గుండె కావాలి, తీసుకురండి. ఎంతో రుచికరమైన గుండెను తినేస్తాను. అయ్యో నా ప్రియమైన సుందరి, ఏంటి ఇలా అడిగావు? నాకు కోతి చాలా మంచి మిత్రుడు. నాకు ప్రతిరోజు నేరేడు పండ్లను కోసి ఇచ్చేవాడు. కోతి గుండెను ఎలా తీసుకొస్తాను? గుండెను తీసుకొస్తే నా మిత్రుడు చనిపోతాడు కదా. నేను కోతి గుండెను తీసుకురాలేను, నా మిత్రుణ్ణి చంపలేను. అది కాకుండా ఇంకా ఏదైనా అడుగు, తెస్తాను. అవునా? నీకు నాకంటే ఆ కోతి ముఖ్యమా? నేను నీకు అవసరం లేదా? నా మీద ప్రేమ లేదా? నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏది అడగలేదు. అలాంటిది మొదటిసారి కోతి గుండెను అడిగాను.
నా కోసం అది కూడా తీసుకురారా? అయ్యో నా ప్రియమైన సుందరి, అలా మాట్లాడకు. కోతి చాలా మంచి మిత్రుడు. గుండెను తీసుకొస్తే నా మిత్రుడు చనిపోతాడు కదా. అయ్యో నా మొగుడు ఎంత మంచివాడు అనుకున్నానే, నా మీద నీకు ప్రేమ లేదు. కాకంటే నీకు ఆ కోతి ఎక్కువైందా? అయితే నా దగ్గరకు రాకు, ఆ కోతితో ఉండిపో. అయ్యో నా ప్రియమైన సుందరి, సరే నీకు కోతి గుండెకాయ కావాలి కదా, నేను ఎలాగైనా ఆ కోతి మిత్రుని గుండెకాయ తీసుకొస్తాను అని మొసలి కోతి వద్దకు వచ్చింది. ఓ కోతి మిత్రమా, నువ్వు ఇచ్చిన నేరేడు పండ్లు నా భార్యకు ఇచ్చాను, చాలా బాగా నచ్చాయి. నా భార్యకు నీ గురించి చెప్పాను, చాలా సంతోషపడింది. నిన్ను మా ఇంటికి తీసుకురమ్మని ఆహ్వానించింది, అందుకే నేను వచ్చాను. ఓహో అవునా, చాలా సంతోషం. కానీ నేను మీ ఇంటికి రాలేను మిత్రమా, దయచేసి ఏమీ అనుకోవద్దు. అయ్యో అలా అంటావేంటి మిత్రమా, ఎందుకు? ఈ నేరేడు చెట్టును వదిలి ఎక్కడికి వెళ్ళను, నేను ఈ చెట్టు మీదే హాయిగా సంతోషంగా ఉంటాను. కావాలంటే నీ భార్యకు రోజు నేరేడు పండ్లు కోసి ఇస్తాను, తీసుకుపో. కానీ ఈ చెట్టును వదిలి రాలేను మిత్రమా. అయ్యో మిత్రమా, నువ్వు మా ఇంటికి రావాలి, నా భార్య నిన్ను తప్పకుండా తీసుకురమ్మని చెప్పింది. నీకోసం ఇంట్లో నా భార్య చాలా రకాల వంటకాలు సిద్ధం చేస్తుంది, నువ్వు రాకుంటే నా భార్య చాలా బాధపడుతుంది. నిన్ను ఎలాగైనా ఇంటికి తీసుకువస్తా అని నా భార్యకు మాట ఇచ్చి వచ్చాను, నువ్వు రావాల్సిందే. నువ్వు రాకుంటే నా భార్య చాలా బాధపడుతుంది, దయచేసి ఒక్కసారి రామిత్రమా. అవునా మిత్రమా, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి సరే వస్తా. నా మాట మన్నించి ఒప్పుకున్నందుకు చాలా సంతోషం మిత్రమా. ఇప్పుడు నువ్వు మా అతిథివి, నా వీపు పైన కూర్చో మిత్రమా, నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాను. సరే మిత్రమా, నేను నీ భార్య కోసం కొన్ని నేరేడు పండ్లు కోసుకొని వస్తాను అని నేరేడు పండ్లను కోసుకొని వచ్చి మొసలి వీపుపై కూర్చుంది. మొసలి ఆ కోతిని తన వీపు పైన ఎక్కించుకొని తన ఇంటికి బయలుదేరింది. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా నది మధ్యలోకి రాగానే మొసలి ఆగింది. ఆ కోతితో ఇలా అన్నది, ఓ కోతి మిత్రమా, నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటో చెప్పు మిత్రమా. నువ్వు రోజు రుచికరమైన తీయని నేరేడు పండ్లను తింటావు కదా, అంత రుచికరమైన పండ్లను తిన్నా నీ గుండె ఇంకా ఎంత రుచిగా ఉంటుందో అని నా భార్య నీ గుండెను అడిగింది. నా భార్య నీ గుండెను తింటుందట. ఆ మాట విన్న కోతి చాలా భయపడింది, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయ్యో నేను ఈ మొసలి చేతిలో మోసపోయానే, ఈ మొసలి మాటలు నమ్మి నా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను అని బాధపడింది. అప్పుడు వెంటనే కోతి ఒక ఉపాయం ఆలోచించింది. ఆ మొసలితో ఇలా అన్నది, అయ్యో మొసలి మిత్రమా, నీ భార్య నా గుండెను అడిగిందా? నీ భార్య చెప్పింది నిజమే, నా గుండెకాయ చాలా రుచిగా ఉంటుంది, ఎందుకంటే నేను రోజు ఎంతో రుచికరమైన నేరేడు పండ్లను తింటాను కదా, అందుకే నా గుండె చాలా రుచిగా ఉంటుంది. కానీ నువ్వు నాకు ఈ విషయం ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తావేంటి మిత్రమా? అవునా మిత్రమా, నువ్వు ఏమంటావో అని అడగలేదు, అందుకే నది మధ్యలోకి వచ్చాక అడుగుతున్నాను. అవునా మిత్రమా, కానీ మేము కోతులమి కదా, మా కోతి గుండెలను మేము నివసించే చెట్టు పైన భద్రంగా దాచిపెట్టుకుంటాము. చెట్టు దగ్గర ఉన్నప్పుడే అడిగితే నా గుండెను సంతోషంగా నీకు ఇచ్చేవాడిని కదా. అవునా మిత్రమా, అయ్యో నేను ఎంత పని చేశాను, ముందే చెప్పి ఉంటే బాగుండేది. అవును మిత్రమా, మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరకు వెళ్దాం పదా, నా గుండెకాయను తీసుకుని వద్దాం, తొందరగా వెళ్దాం. నీ భార్య నా గుండె కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది, తొందరగా వెళ్దాం పదా. నిజమే మిత్రమా, వెళ్దాం అని మొసలి కోతిని తీసుకుని మళ్ళీ నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ కోతి వెంటనే చెట్టు మీదకి ఎగిరింది. నన్ను ఎంత మోసం చేశావో మొసలి, గుండె లేదు ఏం లేదు, ఎక్కడైనా గుండె చెట్టుపై ఉంటుందా, నన్ను నమ్మించి మోసం చేశావు, వెళ్ళు, మళ్ళీ ఎప్పుడు రాకు ఇక్కడికి, వెళ్ళిపో. మొసలి తను చేసిన తెలివి తక్కువ పనికి నిరాశతో వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు తెలివిగా ఆలోచించి బయటపడాలి, అలాగే నమ్మిన మిత్రులను ఎప్పుడూ మోసం చేయకూడదు. అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది. అది చాలా మంచిది, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడేది. తన తోటి ఆవులతో
కలిసిమెలిసి సంతోషంగా ఉండేది. దానికి ఒక బిడ్డ ఉంది. అది పుట్టి కొన్ని రోజులే అవుతుంది. ఆవు తన బిడ్డతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. ఆవు మేత కోసం రోజూ అడవికి వెళ్ళి కడుపు నిండా తిని తిరిగి ఇంటికి వచ్చేది. ఒకరోజు అడవిలో ఆవు మేతమేస్తుండగా బాగా ఆకలితో ఉన్న పులి ఆవును చూసింది. ఆహా, ఈరోజు నా ఆకలి తీరుతుంది. ఈ ఆవును వేటాడి వెంటనే చంపి తినేసేయాలి. నా ఆకలిని తీర్చుకోవాలి అని అనుకుంది. పులి తనపై దాడి చేయడాన్ని ఆవు చూసింది. వెంటనే ఆవు అక్కడ నుండి పారిపోతుండగా పులి కూడా ఆవును వెంటాడుతూ పరుగులు తీసింది. ఆవు పులితో ఇలా అన్నది. ఆగండి పులిరాజా, ఆగండి అని గట్టిగా అరిచింది. అది విన్న పులి వెంటనే ఆగింది. ఆవు వెంటనే పులి దగ్గరకు వెళ్ళింది. పులితో ఇలా అన్నది. నేను మీకు అడ్డుపడినందుకు క్షమించండి పులిరాజా, నా మాటలు కొంచెం వినండి. ఎంత ధైర్యం నీకు! దాడి చేస్తున్న నన్నే ఆగమంటావా? దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు తొందరగా. నాకు ఇంటి దగ్గర చిన్న బిడ్డ ఉంది. పాల కోసం ఏడుస్తూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది పుట్టి కొన్ని రోజులే అవుతుంది. మీరు దయతలిస్తే నా బిడ్డ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా పాలిచ్చి కొన్ని మంచి బుద్ధులు చెప్పి నా బిడ్డను కడసారి చూసుకుని వస్తాను. ఏంటి, నిన్ను వదిలిపెట్టాలా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తావా? నన్నే మోసం చేయాలనుకుంటున్నావా? నేనెవరినో తెలిసే మాట్లాడుతున్నావా నువ్వు? అయ్యో పులిరాజా, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెబుతున్నాను. నేను ఎప్పుడూ అసత్యమాడలేదు. నువ్వు దయతలిస్తే నేను నా బిడ్డ దగ్గరకు వెళ్ళి చివరిసారి చూసి వస్తాను. నిన్ను మోసగించి నేను బ్రతకగలనా? నీకు ఆకలి తీర్చడం కన్నా నాకు పుణ్యకార్యం ఏముంది? నన్ను నమ్మండి పులిరాజా, నన్ను నమ్మండి, నేను నిజంగా తిరిగి వస్తాను అని వేడుకుంది. సరే, నీ బిడ్డను చూసి వస్తా అంటున్నావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నా. నువ్వు తిరిగి రాకపోయావో ఎక్కడున్నా నిన్ను వెతికి అతి క్రూరంగా చంపి మరీ తింటాను. గుర్తుపెట్టుకో, వెళ్ళు, తొందరగా తిరిగిరా. ఆ మాటలు విన్న ఆవు ఎంతో బాధతో వెంటనే తన బిడ్డ దగ్గరకు వెళ్ళింది. ఏడుస్తూ తన బిడ్డను ముద్దాడింది. బిడ్డకు కడుపు నిండా పాలిస్తూ బిడ్డతో ఇలా అన్నది. బిడ్డ, ఇదే నా ఆఖరి చూపు. నేను మళ్ళీ తిరిగిరాను. పులికి ఆహారంగా వెళుతున్నాను. నా బిడ్డను చివరి చూపు చూసి వస్తాను అని మాట ఇచ్చి వచ్చాను. నువ్వు బుద్ధిమంతురాలుగా ఉండు, అందరితో స్నేహభావంతో ఉండు. జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పకు, ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడు. అందరితో మంచిదానిగా పేరు తెచ్చుకో అని ఎంతో బాధతో ఏడుస్తూ చెప్పింది. బిడ్డకు కడుపు నిండా పాలిచ్చింది. ఏడుస్తూ తన బిడ్డను ముద్దాడింది. బిడ్డను చివరిసారిగా చూసుకొని ఎంతో బాధతో ఏడుస్తూ తిరిగి అడవికి బయలుదేరింది. ఆవు రావడాన్ని పులి గమనించింది. ఆహా, ఈ ఆవు ఎంత సత్యవంతురాలు! ఇచ్చిన మాట ప్రకారం నాకు ఆహారంగా తిరిగి వచ్చింది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యమని తిరిగి వచ్చింది. ఇలాంటి ఆవును చంపి తింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది అని అనుకుంది. ఆవు తిరిగి పులి దగ్గరకు వచ్చింది. పులిరాజా, నేను నీకు మాట ఇచ్చిన ప్రకారం తిరిగి వచ్చాను. ఇప్పుడు నన్ను మీరు సంతోషంగా ఆహారంగా స్వీకరించండి. ఓ మహాసత్యవంతురాల, ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాన్ని లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి తిరిగి వచ్చావు. నువ్వు చాలా గొప్ప పుణ్యవంతురాలివి. నిన్ను చంపితే నాకు పాపం వస్తుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను క్షమించు. నీవు ఇంటికి వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని చెప్పింది. నన్ను తినకుండా వదిలిపెట్టినందుకు మీకు కృతజ్ఞతలు పులిరాజా. ఆవు సంతోషంతో తిరిగి తన బిడ్డ దగ్గరకు వెళ్ళింది. తన బిడ్డను చూసుకొని ప్రేమతో ముద్దులు పెట్టుకుంది. బిడ్డ దగ్గరకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించింది. ఆవు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ నిజాయితీగా తన బిడ్డతో సంతోషంగా జీవించసాగింది. అందుకే మనం కూడా అబద్ధాలు చెప్పకుండా ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతూ
నిజాయితీగా జీవించాలి. మూడు చేపల కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో రకాల చేపలు నివసిస్తూ ఉండేవి. అందులో మూడు చేపలు చాలా స్నేహభావంతో కలిసిమెలిసి ఉండేవి. వాటి పేర్లు దూరదర్శి, కుశాగ్రబుద్ధి, మందబుద్ధి. దీని పేరు దూరదర్శి. ఇది మంచి చెడ్డలు ముందుగానే ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునేది. దీని పేరు కుశాగ్రబుద్ధి. ఇది అప్పటికప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకునేది. దీని పేరు మందబుద్ధి. ఇది తెలివిగా ఆలోచించకుండా బద్ధకంగా ఉండేది. ఎవరు చెప్పినా వినేది కాదు. మూర్ఖత్వంతో ఉండేది. చెరువులో చేపలన్నీ సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉండేవి. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒక జాలరి చెరువు దగ్గరకు వచ్చాడు. ఆహా, చెరువులో చాలా చేపలుండడం గమనించాడు. ఆహా, ఎన్ని చేపలు ఉన్నాయి చెరువులో. ఈ చెరువులో చేపలన్నీ పట్టుకుని సంతలో అమ్మేస్తే నాకు చాలా డబ్బు వస్తుంది. రేపు వచ్చి ఈ చెరువులో వల వేసి చేపలన్నీ పట్టుకోవాలి. చాలా డబ్బు సంపాదించాలి. ఇంతలో అటుగా వచ్చిన దూరదర్శి చెరువు గట్టున ఉన్న జాలరిని చూసింది. జాలరి మాట్లాడిన మాటలన్నీ విన్నది. అమ్మో, జాలరి చేపలు పట్టడానికి వస్తున్నాడు. ఈ విషయాన్ని మిత్రులతో చెప్పాలి, వెంటనే చెప్పాలి. ఇక్కడి నుండి తప్పించుకోవాలి. మిత్రులారా, మిత్రులారా. ఏమైంది మిత్రమ్మా, ఏం జరిగింది, ఎందుకంత కంగారుగా ఉన్నావు? మనకు ఒక ఆపద వచ్చింది. అవునా మిత్రమ్మా, ఏంటి ఆపద చెప్పు మిత్రమా, ఏం జరిగింది? రేపు మన చెరువులో జాలరి చేపలు పట్టడానికి వస్తున్నాడు. అవునా, నీకెలా తెలుసు? జాలరి చెరువు ఒడ్డున మాట్లాడుకుంటుండగా నేను విన్నాను. కాబట్టి ఈరోజే మనం వేరే చెరువులోకి వెళ్ళి మన ప్రాణాలను రక్షించుకుందాం. సరే, అంత తొందర ఏముంది, జాలర్లు వస్తే అప్పుడు ఆలోచిద్దాము. అవును, మిత్రుడు చెప్పింది నిజమే. ఇప్పుడే ఎందుకు, మనం వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి. ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ ప్రమాదంలో నుండి బయటపడతాను. ఇప్పుడే ఎందుకు అంత తొందర? తొందర ఏముంది, రేపు కదా జాలర్లు వచ్చేది. అయినా ఈ చెరువులో ఎవరూ చేపలు పట్టడానికి ఇంతవరకు రాలేదు. ఎన్నో రోజులుగా ఇక్కడే నివసిస్తున్నాం కదా, హాయిగా ఉంది ఇక్కడే. నేనైతే ఈ చెరువులో నుండి బయటకు రాను, ఇక్కడే నాకు హాయిగా ఉంది. సరే మిత్రులారా, ఆపద ఉన్నదని నేను మీకు చెప్పాను, తరువాత మీ ఇష్టం. నేనైతే వేరే చెరువులోకి వెళ్తున్నాను అని చెప్పి దూరదర్శి ఆ చెరువులో నుండి వేరే చెరువులోకి వెళ్ళిపోయింది. కుశాగ్రబుద్ధి, మందబుద్ధి మాత్రం స్నేహితుడి మాట వినకుండా ఆ చెరువులోనే ఉన్నాయి. మరుసటి రోజు జాలరి చేపలు పట్టడానికి చెరువు దగ్గరకు వచ్చాడు. ఆ చెరువులో వల వేశాడు. అప్పుడు కుశాగ్రబుద్ధి మరియు మందబుద్ధి ఆ వలలో చిక్కుకున్నాయి. అయ్యో, ఎంత పని జరిగింది, మనం వలలో చిక్కుకున్నాము. జాలరు మనను తీసుకెళ్తాడు, జాలరి మనను తీసుకెళ్తాడు. మన స్నేహితుడు చెప్పిన మాట వినకుండా మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాము. తన మాట విని ఉంటే ఇప్పుడు మనం కూడా సంతోషంగా ఉండేవాళ్ళం. మన మిత్రుడు చెప్పిన మాట వినలేదు. అల్పబుద్ధితో చాలా పెద్ద తప్పు చేశాము. మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాము. మన మిత్రుని మాటలు విని ఉంటే ఇప్పుడు హాయిగా సంతోషంగా ఉండేవాళ్ళం. అయ్యో, మనం చనిపోతాము, మనం చనిపోతాము.
జాలరి వలను లాగి గట్టుమీద వేశాడు. నేను ఎలాగైనా ఈ వలలో నుండి బయటపడాలి, ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి. నాకు ఒక ఉపాయం తోచింది. జాలరి చచ్చిన చేపలన్నీ చెరువుగట్టున విసిరేస్తున్నాడు, బ్రతికున్న చేపల్ని మాత్రమే తన బుట్టలో వేసుకుంటున్నాడు. నేను కూడా చచ్చిపోయినట్టుగా నటిస్తాను, నన్ను కూడా తీసి గట్టున విసిరేస్తాడు. అప్పుడు నేను మళ్ళీ చెరువులో దూకి నా ప్రాణాలు రక్షించుకుంటాను. వెంటనే కుశాగ్రబుద్ధి కళ్ళు మూసుకొని చచ్చిన చేపలాగా కదలకుండా ఉంది. అప్పుడు జాలరి దానిని చూసి ఈ చేప చచ్చిపోయిందని తీసి గట్టుమీద విసిరాడు. అప్పుడు వెంటనే కుశాగ్రబుద్ధి చెరువులోకి దూకి తన ప్రాణాలను రక్షించుకుంది. కానీ తెలివిలేని మందబుద్ధి మాత్రం బయటికి రాలేక వలలోనే ఉండిపోయింది. నేను వలలో నుండి బయటికి రాలేకపోతున్నాను, బయటికి రాలేకపోతున్నాను. అప్పుడు జాలరి ప్రాణాలతో ఉన్న చేపను తీసి తన బుట్టలో వేసుకున్నాడు. తెలివిగా ఆలోచించకపోవడం వల్ల జాలరి వలలో చిక్కి మందబుద్ధి తన ప్రాణాలను కోల్పోయింది. అందుకే ప్రమాదం వస్తుందని తెలియగానే వెంటనే తెలివిగా ఆలోచించి ప్రమాదం నుండి బయటపడాలి. లేదంటే ఆ ప్రమాదంలో మనం ఉన్నప్పుడు తెలివిగా సమయస్ఫూర్తితో ఆలోచించి ప్రమాదం నుండి తప్పించుకోవాలి. అందుకే తెలివిగా దూరదృష్టితో ఆలోచించడం చాలా మంచిది. ఒక అడవిలో ఒక చిన్న చెరువులో ఒక ముసలి ఉండేది. ఆ చెరువు దగ్గరలోనే ఒక పీత కూడా ఉంటుంది. ముసలి ఆ పీతతో స్నేహం చేసేది. ఆ చెరువులో బోలెడన్ని చేపలున్నాయి. వాటిని తింటూ ఆ ముసలి అక్కడే ఉంటుంది. అది ఉన్నదనే భయానికి అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. ఆహా, ఎన్ని జంతువులున్నాయో! వీటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. వీటిని చంపి తిని చాలా రోజులైంది. ఎలాగైనా సరే ఈ జంతువుల మాంసాన్ని రుచి చూడాల్సిందే. నా మిత్రుని దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని అడుగుతాను. మిత్రమా మిత్రమా, నువ్వు నాకొక సహాయం చెయ్యాలి. చెరువులో రోజు చేపలు తిని తిని బోరు కొడుతుంది. నా నాలుకకు రుచి లేకుండా పోయింది. అడవిలో చాలా జంతువులున్నాయి కదా, వాటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. వాటిని ఎలాగైనా తినాలని నాకు కోరిక కలిగింది. నాకు ఏదైనా ఉపాయం చెప్పవా మిత్రమా? అవునా మిత్రమా, కానీ నువ్వు వాటిని చంపి తింటావనే భయంతో ఈ చెరువులో నీళ్లు త్రాగడానికి ఏ ఒక్క జంతువు కూడా రావడం లేదు కదా. మరి నువ్వు వాటి మాంసాన్ని ఎలా రుచి చూస్తావు? అవును మిత్రమా, కానీ నువ్వు చాలా తెలివైన దానివి కదా. ఏదైనా ఉపాయం ఆలోచించి చెప్తావని నీ దగ్గరకు వచ్చాను. ప్లీజ్ ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి చెప్పవా? సరే మిత్రమా, నీకోసం మంచి ఉపాయం ఆలోచిస్తాను. నాకు ఒక ఉపాయం వచ్చింది. నాకు ఒక ఉపాయం వచ్చింది మిత్రమా. అవునా, త్వరగా చెప్పు మిత్రమా. మిత్రమా,
నీవు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడి ఉండు. అప్పుడు నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నింటికి నీవు చచ్చిపోయావని చెప్తాను. వెంటనే ఆ జంతువులు ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తాయి. అవి వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చిన జంతువుని పట్టుకొని తినేసేయి. ఆహా, నీ సలహా ఎంత బాగుందో. నువ్వు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. త్వరగా వెళ్ళు మిత్రమా. హా, సరే సరే వెళ్తున్నా. అప్పుడు ఆ పీత వెంటనే అడవిలోకి వెళ్ళి అక్కడి జంతువులతో ఇలా అంది. మిత్రులారా మిత్రులారా, చెరువులోని మొసలి చచ్చిపోయింది. మీరు ఇంకా ఏ భయం లేకుండా వచ్చి నీళ్లు తాగొచ్చు. ఆ పీత మాటలు అన్ని జంతువులు నమ్మాయి. కానీ వాటిలో ఒక తెలివైన నక్క మాత్రం నమ్మలేదు. వెంటనే పీతతో నక్క ఇలా అంది. అవునా మిత్రమా, నేను నీతో వస్తాను. నాకు ఆ చచ్చిన మొసలిని చూపించు. ఆ సరే వెళ్దాం. పదండి మిత్రులారా. ఆ పీతతో కలిసి నక్క ఇంకా మిగిలిన జంతువులన్నీ చెరువు దగ్గరికి వెళ్ళాయి. అక్కడ పడి ఉన్న మొసలిని చూసిన నక్కకి అది చావలేదని అనుమానం వచ్చింది. వెంటనే తన మిత్రులతో గట్టిగా ఇలా అంది. మిత్రులారా, మొసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది తోక కదిలించడం మీరు ఎవరైనా చూసారా? లేదు మిత్రమా, మేము చూడలేదు. నాకు ఒకసారి ఒక గుడ్లగూబ ఇలా చెప్పింది. మొసలి చచ్చిపోయినా సరే దాని తోక కదులుతూ ఉంటుందట. ఆ నక్క మాటలు విన్న తెలివిలేని ముసలి తన తోక కదల్చడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ నక్క ముసలి చావలేదని తెలుసుకొని తన మిత్రులతో ఇలా అంది. మిత్రులారా పారిపోండి, ముసలి చావలేదు, బ్రతికే ఉంది. ఈ పీత ముసలి మనల్ని మోసం చేశాయి. మన ప్రాణాల్ని రక్షించుకుందాం. పారిపోదాం, పదండి మిత్రులారా. మిత్రులారా పదండి, పారిపోదాం. పారిపోండి, పారిపోండి. చూసారా పిల్లలు, ఆ నక్క తన తెలివితేటలతో ఆ పీత మొసలి నుండి ఆ జంతువులన్నింటినీ ఎలా కాపాడిందో. ఇక్కడ నీతి ఏంటంటే, మోసాన్ని మోసంతోనే జయించాలి. సింహం చిట్టెలుక. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. సింహం ఒకరోజు కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కిందికి వచ్చి పడుకుంది. ఆ చెట్టు పైన ఒక చిట్టెలుక నివసిస్తూ ఉంది. చిట్టెలుక సరదాగా ఆడుకుంటున్న సమయంలో చెట్టు మీద నుండి జారి కింద పడింది. అయ్యో పడిపోతున్నా, అమ్మో ఎక్కడ పడ్డాను నేను? సింహరాజా వారి మీద పడ్డానా? ఎవరది హాయిగా నిద్రపోతున్న నాకు నిద్రాభంగం చేస్తారా? అమ్మా, నన్ను తినేస్తుంది. వెంటనే పారిపోవాలి ఇక్కడి నుండి, పారిపోవాలి. వెంటనే పారిపోవాలి ఇక్కడి నుండి, పారిపోవాలి. ఎక్కడికి పారిపోతావు చిట్టెలుక? సింహం వెంటనే చిట్టెలుకను తన పంజాతో పట్టుకుంది. అయ్యో, ఈరోజు నా ప్రాణాలు పోయినట్టే. నేను సింహరాజుకు దొరికాను. నన్ను ఈరోజు సింహం తినేస్తుంది. అయ్యో ఎంత పని జరిగింది. నన్ను మన్నించండి సింహరాజా, నేను ఆడుకుంటూ అనుకోకుండా మీ మీద పడ్డాను. మీకు నిద్రాభంగం కలిగించాను, దయచేసి నన్ను క్షమించండి. ఎంత పొగరు నీకు, వేలడంత లేవు. అడవికి రాజైన నా దగ్గరే అల్లరి వేషాల. హాయిగా పడుకున్న నాకు నిద్రాభంగం చేస్తావా? నిన్ను తినేస్తాను, నిన్ను వదిలిపెట్టను, తినేస్తాను. అయ్యో క్షమించండి సింహరాజా, నేను చాలా చిన్నదాన్ని. నన్ను తిన్నా మీకు ఆకలి కూడా తీరదు. దయచేసి ఒక్కసారి నన్ను వదిలేయండి. నేను మీకు ఏదో విధంగా సహాయపడి మీ రుణం తీర్చుకుంటాను. వేలెడంత లేవు, నువ్వు నాకు సహాయం చేస్తావా? చేస్తాను సింహరాజా. చిట్టెలుక,
నీ మాటల్లో నాకు నిజాయితీ కనిపిస్తుంది. అందుకే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. వెళ్ళిపో. నన్ను దయతో విడిచిపెట్టినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు సింహరాజా. కొన్ని రోజుల తర్వాత వేటగాళ్ళు పన్నిన వలలో సింహం చిక్కుకుపోయింది. సహాయం కోసం ఎదురు చూస్తుంది. అయ్యో, రక్షించండి, కాపాడండి, నేను వలలో చిక్కుకున్నాను, రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి, నేను వలలో చిక్కుకున్నాను, రక్షించండి, కాపాడండి. అప్పుడే అటువైపుగా ఆడుకుంటూ వస్తున్న ఎలుక వలలో చిక్కుకున్న సింహరాజును చూసింది. అప్పుడు చిట్టెలుక వెంటనే సింహం దగ్గరకు వెళ్ళింది. అయ్యో సింహరాజా, మీరు వలలో చిక్కుకున్నారా? ఎంత పని జరిగింది? అవును, నన్ను రక్షించు చిట్టెలుక. మీరేం భయపడకండి, నేను సహాయం చేస్తాను అని వెంటనే తన చిట్టి చిట్టి పళ్ళతో వలను మొత్తం పటాపటా కొరికేసింది. దీంతో సింహం చిక్కుకున్న వలలో నుండి బయటపడింది. సింహరాజా, చెప్పాను కదా నేను మీకు సహాయం చేస్తానని. నువ్వు చిన్నదానివైనా నాకు పెద్ద సహాయం చేశావు. వేటగాళ్ల నుండి నా ప్రాణాన్ని రక్షించావు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. నీకు కృతజ్ఞతలు మిత్రమా. మీరు నన్ను తినకుండా వదిలేసి సహాయం చేశారు. తిరిగి నేను మీకు సహాయం చేశాను సింహరాజా. చూసారా, ఒక్కోసారి చిన్న చిన్న స్నేహితులే చాలా పెద్ద పెద్ద సహాయం చేస్తుంటారు. అంత పెద్ద అడవికి రాజైన సింహానికి కూడా చిన్న చిట్టెలుక సహాయంతో తన ప్రాణాలను రక్షించుకుంది. అందుకే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ తక్కువ అని చూడకూడదు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఏడు చేపల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఉన్నారు. ఈ ఏడుగురు కొడుకులు ఒకరోజు చేపలు పట్టడానికి వేటకు వెళ్ళారు. చెరువులో గాలం వేసి ఏడుగురు ఏడు చేపలు పట్టారు. ఈ ఏడు చేపలని ఇంటికి తీసుకెళ్లారు. చేపలని ఎండలో ఎండబెట్టారు. ఈ ఏడు చేపలలో ఆరు చేపలు ఎండాయి, కానీ ఒక చేప మాత్రం ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు వచ్చి చూశాడు. రాజకుమారుడు ఆ చేపతో ఇలా అన్నాడు. చేపా చేపా, అన్ని చేపలు ఎండాయి కానీ నువ్వు మాత్రం ఎందుకు ఎండలేదు? నాకు గడ్డిమోపు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేదు. గడ్డిమోపు గడ్డిమోపు, చేపకు ఎందుకు అడ్డం వచ్చావు? నన్ను ఆవు మేయలేదు. ఆ రాజకుమారుడు ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఆవు ఆవు, నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు? నన్ను జీతగాడు మేపలేదు. ఓ జీతగాడా, నువ్వు ఆవును ఎందుకు మేపలేదు? నాకు అవ్వ బువ్వ పెట్టలేదు. రాజకుమారుడు అవ్వ దగ్గరికి వెళ్ళాడు. అవ్వా అవ్వా, జీతగాడికి నువ్వు ఎందుకు బువ్వ పెట్టలేదు? పిల్లవాడు ఏడుస్తున్నాడు. పిల్లవాడా పిల్లవాడా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చీమ కొట్టింది, అందుకే ఏడుస్తున్నాను. అప్పుడు రాజకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి అడిగాడు. చీమా చీమా, పిల్లవాడిని ఎందుకు కుట్టావు? నా బంగారు కుట్టలో వేలు పెడితే నేను కుట్టనా?
చిన్న చీమ కుట్టడం వల్ల రాజుగారు తెచ్చిన ఈ చేప ఎండలేదు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఒక పని జరగాలంటే ఎంతో మంది సహకారం అవసరం. Here and there, everywhere, oh, McDonald's.
Thank you.
Orange. Green. Pink. Yellow. Purple. Brown. Gray. Black. White. A for alligator. B for bear. C for cow. D for dog. E for elephant. F for fish. G for giraffe. H for hen. I for iguana.
J for jackal. K for kangaroo. L for lion. M for monkey. N for nightingale. O for owl. P for pig. Q for quail. R for rabbit. S for sheep. T for tiger. U for unicorn. V for vulture. W for whale. X for X-ray fish. Y for yak. Z for zebra. One. Two. Three. Four. Five. Six. Seven. Eight. Nine. One, two, three, four, five, six, seven, eight, nine, ten, 0. One. Two. Three. Four. Five. Six. Seven. Eight. Nine.
A for apple. B for bus. C for car. D for dog. E for elephant. F for fish. G for goat. H for horse. I for ice cream. J for jellyfish. K for kangaroo. L for lion. M for monkey. N for nose. O for orange. P for pig. Q for queen. R for rabbit. S for sun. T for train. U for umbrella. V for violin. W for watch. X for xylophone. Y for yacht. Z for zebra.